తీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్లో ప్రభుత్వం నిర్ణయించిన 250 రూపాయలకే కరోనా వ్యాక్సినేషన్ ఉందని డాక్టర్ జయహరీష్ హాస్పిటల్ ఎండీ తాడివలస దేవరాజు ప్రారంభించారు. తాడివలస దేవరాజు మాట్లాడుతూ, చీరాల, బాపట్ల, పర్చూరు నియోజకవర్గాల ప్రజలకు కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ఇప్పుడు చీరాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎటువంటి ముందస్తు రిజిస్ట్రేషన్తో సంబంధం లేకుండా ఆసుపత్రిలోనే స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉందన్నారు. 45 నుంచి 59 సంవత్సరాల వయస్సు ఉండి షుగర్, బీపీ ఉన్న వాళ్ళు మీ రెగ్యులర్ డాక్టర్ ద్వారా సంబంధిత లెటర్ పొందిన తర్వాత వ్యాక్సినేషన్ పొందవచ్చన్నారు. 60 సంవత్సరాల వయస్సు పైబడిన వాళ్ళు కూడా డైరెక్ట్గా పొందవచ్చన్నారు. ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. రోజుకు 100 మందికి మాత్రమే వ్యాక్సినేషన్ చేస్తారని తెలిపారు. వివరాలకు 9603489974900008081998 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్లో కోవిషీల్డ్ అంటే కరోనా వైరస్కి సంబంధించిన వ్యాక్సిన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ వైద్య నిపుణులు మరియు కామాక్షి కేర్ హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ చింతల జయహరీష్ గారు ఈ వ్యాక్సిన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మొదటి డోసును కూడా నేను తాడివలస దేవరాజ్ని తీసుకోవడం జరిగింది. ఈ వ్యాక్సిన్ వల్ల చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి, వాటిని అన్నింటినీ వేయండి. కరోనాని నిర్మూలించడానికి మరియు ఈ చైన్ ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ వ్యాక్సిన్ ఎంత ఉపయోగపడుతుంది. అదేవిధంగా పెద్దలు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, 40 నుండి 50 సంవత్సరాల మంది షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ని తప్పనిసరిగా వేయించుకోవాలని శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ తరఫున పిలుపునిస్తున్నాను. అదేవిధంగా ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని, జ్వరమని, కొంతమంది చనిపోతున్నారని అపోహలు చాలామంది ఉన్నారు. వాటి అన్నిటి వీడి లేదా 1-2% ఫీవర్ రావడం జరుగుతూ ఉంటుంది. అది కూడా వ్యాక్సిన్ వేసిన తర్వాత ఒక అరగంట హాస్పిటల్ అబ్జర్వేషన్లో డాక్టర్ గారి అబ్జర్వేషన్లో పెట్టుకున్న తర్వాతే పంపించడం జరుగుతుంది. కాబట్టి అపోహలు వీడి అందరూ కూడా కరోనా వ్యాక్సిన్ని వేయించుకొని కరోనా వైరస్ని నిర్మూలించవలసిందిగా భారతదేశం నుండి కోరుచున్నాము.